కనుక దేవుని కృప ఒక వ్యక్తిని విడిచిపోవడానికి ఆ వ్యక్తి యొక్క జీవన శైలి తన జీవన స్థితి తను అనుసరించే తన జీవన పరిస్థితులు తన పద్ధతి ఎంత గద్దించినా ఎంత హెచ్చరించినా పాప స్వభావం నుండి పాప దృష్టి నుండి పాప సంబంధమైన అనుబంధాల నుండి ఆ వ్యక్తి తను ప్రత్యేకించుకుని జాగ్రత్తగా బ్రతుకు కట్టుకోవడానికి అప్పగించుకునే వాడుగా లేకపోతే ఎవరో అతనికి శిక్ష విధించక్కర్లేదు తన జీవితాల్లో ఆ శిక్షకు ఆ పరిస్థితులు తడే అతనే కారకుడు అవుతాడు అనేది మనం ప్రధానం గుర్తించడం చాలా అవసరం కనుకనే ఆత్మీయ విషయాల్లో ఇక్కడ సౌలును గురించి మాట్లాడుతున్నాడు సౌలు దేవుని మందసు దగ్గరకు వచ్చిన వాడు కాదు సౌలు దినాల్లో ఇశ్రాయేలు జనాంగము ఏమాత్రం దేవుని సన్నిధిని మరి నడిపించబడిన వారు కాదు ఒక రాజ్యమునకు నాయకుడుగా ఒక కుటుంబమునకు పెద్దగా తాను నిర్వర్తించవలసిన నియమ విధానాల్లో అతడు శరీర రీతిగా తన కొరకు ఆలోచన చేసుకున్న కురిపిన వాటిని లాభసాటిగా ఉంది వ్యాపారం అన్నట్టుగా తన కొరకు భద్రపరుచుకునేది ఏదైనాను చివరకు తన ఆత్మ నియమంలో శరీర సంబంధిగా మారాడు కనుక శరీరానుసారం మనసు వచ్చింది కనుక అక్కడ మరణం ఏర్పడి చేయడానికి ఆస్కారం ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు మరొకసారి నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను అతనికి ఎవరికి ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు నాతాను ఎవరితో చెప్తున్నాడు దావీదుతో చెప్తున్నాడు ఇప్పుడు దావీదు సంతానం యేసుక్రీస్తుకు చెందినది యేసుక్రీస్తులో నిలవగా పాప పరిహారార్థమైన శిక్ష ఆయన మీద ఏ రీతిగా మోపబడింది దాన్ని ఇక్కడ ప్రవచన రూపంగా చెప్పేవాడు ఉన్నాడు ఇక్కడ సొలొమోను అక్షరార్థంగా ఉన్నాడు అంతరార్థంలో యేసుక్రీస్తు ఉన్నాడు కనుక ఇంకా మనం క్రిందకు వెళితే నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను సొలొమోను రాజ్యము నిత్యము లేదు కదా దావీదు 40 సంవత్సరాలు సౌలు 40 దావీదు 40 సొలొమోను 40 సొలొమోను తర్వాత రెహబాము యరొబాము రాజ్యము రెండు భాగాలు అయిపోయింది కనుక ఇక్కడ 40 సంవత్సరాలు మాత్రమే సొలొమోను కనుక సొలొమోను కాదు ఇక్కడ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యము శాశ్వత రాజ్యం కనుక దాన్ని నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటినీ అన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేశాను ఇది ఇంకా క్రితకు వెళితే చాలా చాలా విషయాలు సమయాలు ఈ ప్రవచన గ్రంథంలో మనం చూడడానికి ఎన్నో సత్యాలు క్రిందకు వెళితే దాగి ఉన్నాయండి కనుకనే ప్రభువైన యేసుక్రీస్తే సంఘము సంఘ జన్మకు కారణముడుగా ఉన్నాడు క్రీస్తు శిరస్సు సంఘమునకు శిరస్సు లేని సంఘము కాదు ఇది అంటే శిరస్సుతో ఆ యొక్క ఆలోచనలో ఆ నడిపింపులో దాని నుండి కలిగే ప్రతిబింబ పరిస్థితుల్లో మనం నిర్మాణం అవుతున్నాం అనేది సంఘము ఆ పిల్ల ఒక కుమార్తెను కన్న ఆ యొక్క ఒక పిల్ల ఆ సంఘము ఒక విశేషమైన నిర్మాణమును క్రీస్తు నుండి పొందేదిగా ఉన్నది